హాయ్ వ్యూయర్స్, ముందుగా ఈ రోజు మతత్రయ ఏకాదశి శుభాకాంక్షలు. జూన్ 2, 2020 మతత్రయ ఏకాదశి. ఏకాదశి అంటే అందరికీ తెలిసిందే, శివనారాయణ స్మరణ చేస్తూ ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. మరి మతత్రయ ఏకాదశి అంటే ఏమిటి? అది చెప్పే ముందు మన హిందువుల్లో స్మార్తులు, అద్వైతులు, విశిష్ట అద్వైతులని మూడు వర్గాల వారు ఉన్నారు. దశమితో కలిసి ఏకాదశి పూర్తిగా ఉన్నప్పుడు చేసేవారు స్మార్తులు, అద్వైతులు. దశమితో కలిపి లేకుండా ఏకాదశి మాత్రమే ఉన్నప్పుడు చేసేవారు విశిష్ట అద్వైతులు. ద్వైతులు, స్మార్తులు, విశిష్ట అద్వైతులు ముగ్గురు కలిసి పాటించే ఏకాదశిని మతత్రయ ఏకాదశి అంటారు. ఈరోజు శ్రీమన్నారాయణ్ని స్మరిస్తూ ధ్యానం, అర్చన, అభిషేకం చేస్తూ ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే వండనివి, ఉడకబెట్టనివి మాత్రమే తినాలి. అంటే పాలు, పళ్ళు ఇలాంటివి తినొచ్చని వాయుపురాణం చెబుతుంది. రాత్రి జాగరణం చేయాలి. మరుసటి రోజు ద్వాదశి పోకుండా భోజనం చేయాలి. ఇలా చేస్తే ఏకాదశి ఉపవాస ఫలితము వస్తుందని మన పెద్దలు చెబుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్.